చైనా ఉత్పత్తులను బహిష్కరించడం సాధ్యమేనా? అవును, సాధ్యమే. ఈ వీడియోలో నేను భారతదేశం చైనీస్ మధ్య ఉత్పత్తిని నిషేధించగలదా? ప్రతి భారతీయుడు చైనా ఉత్పత్తులను ఎందుకు నిషేధించలేడు అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వబోతున్నాను. చైనా నుండి ప్రారంభమైన ఈ మహమ్మారి కరోనా వ్యాప్తికి ప్రపంచవ్యాప్తంగా అనేక వార్తా సంస్థల ప్రకారం చైనా మాత్రమే బాధ్యత వహిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని చైనా నుండి దిగుమతి ఎక్కువగా ప్రభావితమవుతుంది మరియు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చైనీస్ ఉత్పత్తులను బహిష్కరించడం ప్రారంభించబోతున్నారు. చైనీస్ ఉత్పత్తులను బహిష్కరించడం అంత సులభం కాదు, కానీ ప్రజలు కోరుకుంటే, వారు నిజంగా కోరుకుని చైనా వస్తువులను కొనకపోవడం ద్వారా దీన్ని సాధించగలం. భారతీయులు కొనకపోతే వారు తయారు చేయలేరు. ఇది చాలా సులభం కదా. అసలేం చేయాలి అనేది మీ ప్రశ్న కదా. ప్రతి భారతీయుడు చైనా వస్తువులు లేక అప్లికేషన్స్ యూజ్ చేయడం మానేస్తే ఇది సాధ్యమవుతుంది. కానీ బాగా అలవాటు పడిన వాళ్ళు యూజ్ చేయడం మానేయడం అంటే కష్టమే మరి. ప్రయత్నించి చూస్తే మాత్రం ఏదైనా సాధ్యమే. చాలా పాపులర్ చైనీస్ యాప్స్కి ఆల్టర్నేటివ్స్గా ఇండియన్ యాప్స్ యూజ్ చేయడంతో ఇది మనం సాధించగలం. మరి ఒకసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. మరి చైనీస్ మొబైల్ యాప్కి ఆల్టర్నేటివ్ ఇండియన్ యాప్స్ ఏంటో చూద్దామా? షేర్ ఇట్ అండ్ ఎగ్జెండ్. ఫైల్ ట్రాన్స్ఫర్ చేసే ఈ చైనీస్ యాప్కి ఆల్టర్నేటివ్స్గా ఇండియన్ యాప్స్ ఏంటో చూద్దాం. షేర్ ఆల్ లేదా జియో స్విచ్, ఇంకా ఫైల్ బై గూగుల్, ఇవి 3 యూజ్ చేసుకోవచ్చు అండి. చాలామంది స్కానింగ్ కోసం యూజ్ చేసే యాప్ క్యామ్ స్కానర్, ఇట్స్ ఎ చైనీస్ యాప్. దీనికి ఆల్టర్నేటివ్ ఇండియన్ యాప్స్ అడోబ్ స్కాన్, మైక్రోసాఫ్ట్ లెన్స్, డాక్ స్కానర్. సో క్యామ్ స్కానర్కి ఆల్టర్నేటివ్స్గా మన ఇండియన్ బెస్ట్ యాప్ని చూస్ చేసుకోండి. చైనీస్ వెబ్ బ్రౌజింగ్ యూసీ బ్రౌజర్, దీనికి ఆల్టర్నేటివ్ ఇండియన్ యాప్స్ జియో బ్రౌజర్, గూగుల్ క్రోమింగ్, ఫైర్ ప్రాక్స్. మీ పీసీకి లేదంటే ఆండ్రాయిడ్ మొబైల్కి బెస్ట్ బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకోండి. ప్రతి మనిషిలో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని ప్రూఫ్ చేసుకున్నారు టిక్టాక్లో. ఇది కూడా చైనా యాపే. దీనికి బెస్ట్ ఇండియన్ ఆల్టర్నేటివ్ యాప్ రొపోసో, మెట్రాన్. యూట్యూబ్ లేదా ఇన్స్టాగ్రామ్, మీ టాలెంట్ని ప్రూఫ్ చేయండి మరి. ఈ వీడియో చూసి టిక్టాక్ని అన్ఇన్స్టాల్ చేసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ గివ్ మీ అ కమెంట్. కరోనా వల్ల ఇండియా మొత్తం లాక్డౌన్ అయిన విషయం మీకు తెలిసింది. మరి వర్క్ అంటారా, ఇంటి నుంచి చేసుకోవాలని ఆర్డర్, మీటింగ్స్ ఎలా అటెండ్ అవ్వాలి మరి? లాక్డౌన్ పీరియడ్లో 80% భారతీయులు జూమ్ యాప్ని యూజ్ చేశారండి తమ మీటింగ్స్ కోసం. ఇది కూడా చైనా యాపే. దీనికి ఆల్టర్నేటివ్గా మన ఇండియన్ యాప్స్ వచ్చేసి సే నమస్తే, మైక్రోసాఫ్ట్ టీమ్, గూగుల్ మీట్. ఇప్పటికి కూడా మన భారతీయులు జూమ్ యాప్ని యూజ్ చేస్తున్నారండి. దయచేసి నాదొక రిక్వెస్ట్, ప్లీజ్ అన్ఇన్స్టాల్ జూమ్ యాప్. షాపింగ్ అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది, కానీ టైం లేదు లేదా అంత దూరం వెళ్ళలేము అనే చిన్న కారణాల వల్ల ఆన్లైన్ షాపింగ్ చేస్తాం. ఇందులో కూడా యూజ్ చేసే మెయిన్ యాప్ క్లబ్ ఫ్యాక్టరీ. ఆన్లైన్ షాపింగ్కి ఆల్టర్నేటివ్ యాప్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా క్లిక్. ప్రతి ఒక్క భారతీయుడు చైనా వస్తువులనే కాకుండా చైనా యాప్స్ని అన్ఇన్స్టాల్ చేసి ఇండియన్ యాప్స్ని యూజ్ చేయడం వల్ల భారతదేశం ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. సో ఫ్రెండ్స్, చైనా ఉత్పత్తులను బహిష్కరిద్దాం, భారతదేశపు ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ ఖచ్చితంగా కమెంట్ ఇవ్వండి.